మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం అక్కంపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిండి గిన్నెని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక రుణాలు కేటాయిస్తోందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసే రుణాలతో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పారిశ్రామికవేత్తలుగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఏపీఎం శంకరయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. యాక్టివిటీతో ఏదైనా యాక్టివిటీ చేసుకొని దాంతో వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మనము అంటే ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటివే కాకుండా ఇంకా కొన్ని యాక్టివిటీలు కూడా చేస్తున్నాము. మొక్కలు పెంచే ప్రోగ్రాము, తర్వాత కిచెన్ గార్డెను, ఇట్లాంటివన్నీ న్యూట్రిషన్కు సంబంధించినటువంటిది అన్నీ కూడా మీరు అవేర్నెస్ కల్పించి ప్రజల్లో చైతన్యవంతంగా వాళ్ళని విజయవంతంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఒకసారి మీరందరూ కూడా వివోలు ఈ గ్రూప్ల వాళ్ళకు ఇచ్చినటువంటి డబ్బులను వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళు వాటి ద్వారా సంపాదించుకునేటువంటి డబ్బులను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక గ్రూప్ ద్వారా ఒకరు తీసుకున్నటువంటి డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటున్న ద్వారా వాళ్ళకు సొంత లాభాలు ఎట్లాంటి ఆర్జించుకుంటుండ్రు అనేది మీరు సొంతంగా వాళ్ళకి దగ్గరుంటారు కాబట్టి మీ ద్వారానే వాళ్ళకు కృషి